హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను హేమలత అండి. ఈరోజు గుల్లగా కమ్మగా వచ్చేలాగా జంతుకులు ఎలాగ తయారు చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, నేను జంతుకుల తయారీకి 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది కడిగి బియ్యం కడిగి ఎండబెట్టిన బియ్యం పిండి కాదు, డైరెక్ట్ బియ్యమే నేను మిల్లులో ఆడించామండి. అంటే ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నానండి. 2 స్పూన్స్ వరకు పచ్చినువ్వులు వేసుకోవాలండి. 1 స్పూన్ వాము వేస్తున్నానండి. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. దీనిలోనే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి మరిగించుకోవాలి. నువ్వులు వాము వేసిన పిండిని బాగా కలుపుకోవాలండి. దీనిలోనే మరిగించిన ఈ నీటిని పోసుకొని అంతా నీరంతా వేయకూడదండి, సగం వాటరే వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని 5 మినిట్స్ వరకు మూత పెట్టి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఈ పిండిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1 ఉండ తీసుకొని ఈ రకంగా బాగా నలిపి పెట్టుకోండి. ఉండలు లేకుండా ఉంటుంది కదా, అప్పుడు ఇలాగా దీన్ని జంతికలు కొట్టంలో వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగాలండి. ఇప్పుడు 1 గరిటె తీసుకొని దానిపైన జంతికలు ఈ రకంగా వేసుకుందామండి. నెమ్మదిగా ఈ రకంగా చేయడం వల్ల ఏమిటంటే మనకి నూనె సేవ్ అవుతుందండి. పెద్ద పెద్ద జంతికలు అంటే పెద్ద మూకుడు పెట్టాలి, ఎక్కువ నూనె అవుతుంది కదా. ఇలా చేసుకున్నట్లయితే మనకి నూనె చాలా తక్కువ నూనెతోనే మనం జంతికలు చేసుకోవచ్చు. చూసారా ఈ రకంగా వచ్చింది కదా. ఇప్పుడు మరుగుతున్న నూనెలో వేద్దాం. ఇలాగే మొత్తం జంతికలన్నీ వేసుకోవాలండి. అలాగే 2 జంతికలు వేస్తున్నానండి. ఈ రకంగా వచ్చాయి కదండి. ఈసారి ఇంకో ప్లేట్ మారుస్తున్నానండి. ఇప్పుడు ప్లేట్ మార్చాం కదండి, దీనిపైన కూడా ఇలాగ వేసుకుందాం. ఇలాగా గరిటె మీద వేయటం వల్ల పెద్ద పెద్ద జంతికలు కాకుండా చిన్న చిన్నవి వస్తాయి కదా, చిన్న చిన్నవి తీసుకుని తినచ్చు. నూనె కూడా ఈ రకంగా చేయడం వల్ల సేవ్ అవుతుందండి. ఇలా నూనెలో వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న జంతికలు చేసుకోవటం వల్ల నూనె సేవ్ అవుతుంది, అలాగే తినడానికి కూడా వీలుగా ఉంటుందండి. ఈ రకంగా మొత్తం జంతికలన్నీ చేసేస్తానండి. చూసారా జంతికలు చాలా ముట్టుకుంటే చక్కగా విరిగిపోతున్నాయి, చాలా గుల్లగా ఉన్నాయండి. సారీ ఫ్రెండ్స్, వీడియోలో నేను ఫుల్గా కనిపించను, వీడియో నేను ఓన్గా చేసుకుంటున్నాను, సారీ ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కాసిన హేమలత అని టైప్ చేయండి, మొత్తం నేను చేసిన వీడియోస్ అన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.